నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసంలో చేసే స్నానం, దీపదానం, పూజ విశిష్ట ఫలితాలు ఇస్తాయని నమ్మకం. శివశివ అంటూ నామస్మరణం చేసిన, కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు ఇస్తాయని నమ్మకం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణం పూజ అత్యంత ఫలితం ఇస్తుంది. సోమవారం నాడు చేసే స్నానం, పూజ, జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం ఫలం లభిస్తుందని నమ్మకం. అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంది. అందులో మొదటి సోమవారం శివకేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలితం ఇస్తుంది. శివాలయ దర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరికి శక్తి మరకు వారు ఆచరించడం మంచిదని శాస్త్రం చెబుతుంది. రేపు చేసే దీపారాధన, ఆకాశ దర్శన, దానం, ధర్మం రెట్టింపు ఫలితం ఇస్తుందని నమ్మకం. కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందని నమ్మకం. అందుకే రేపు కోటి సోమవారం కనుక ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని సొంతం చేసుకుందాం. కార్తీక మాసంలో శివునికి వివిధ రకాల అభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవి ఏమిటంటే, శివుడికి పుష్పాలతో అభిషేకించిన భూలాభము కలుగును, ఆవునియతో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును, అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును, రుద్రాభిషేకముతో అభిషేకించిన వలన ఘోర దారిద్ర్యము నశించును, తేనెతో అభిషేకించట వలన తీర్థి కలుగును, నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యమును నశించగలదు, నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి పొందవచ్చును, భస్మాభితో అభిషేకించిన మహాపాపములు నశించును, మామిడి పండ్ల రసము చేత అభిషేకం చేయుట వలన దీర్ఘ వ్యాధులు నశించును, గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యములు తిరిగి పొందగలరు, కస్తూరి కలిపి నీటితో అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును, నవరత్నాలతో అభిషేకించిన ధాన్యము గృహం గోవృద్ధిని కలిగించును, పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదం ఆగును, అలాగే శుభకార్యములు జరుగును, ఆవు పాలతో అభిషేకము సర్వ సౌఖ్యములు ప్రసాదించును, గంగోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును, ద్రాక్షారసం చే అభిషేకించిన ప్రతి దానిలోని విజయం లభించును, ఖర్జూర రసముతో అభిషేకము శత్రునాశనాన్ని హరింపచేస్తుంది, కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదను కలిగించును, నేరేడు పండ్ల రసముతో అభిషేకించినచు వైరాగ్య సిద్ధి లభించును, పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభించును, చెరుకు రసముతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును, మారేడు బిల్వదళ జలము చేత అభిషేకించినచో భోగభాగ్యములు లభించును.